మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిపే ధ్యేయంగా మరి కార్యకర్తలు, నాయకులము అందరము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా. అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను గుచ్చుట్టు పట్టుకొని కొట్టారు, జుట్టు పట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకు అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భయపడితే వాళ్ళు మారుస్తారా? ఎందుకు మారుస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎటువంటి విధంగా కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం మళ్ళా అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు. కాబట్టి దానికి నిదర్శనం మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూశారు, మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మాకు సీట్ ఇచ్చినా ఇగిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మా నాయకుడు ఇస్తున్న భరోసా, అది మా నాయకుడి మీద ఉన్న నమ్మకం. ఇంకొకసారి బహుశా ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. బహుశా మా సిద్ధం 3-4 సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో, లిస్టు రెండు కూడా ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారు చేసే కార్యక్రమం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. యా ఫైనల్ లిస్ట్ వన్ లిస్ట్ ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ దాదాపు ఫైనల్ అనుకోవచ్చా సార్? అంటే నియోజకవర్గాల ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా, ఇప్పటి వరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు. అప్పటి వరకు ఎవరైనా సరే, శాసనసభ్యులైనా ఎవరైనా కూడా, కాకపోతే అక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు. బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరుకుని జరిగాయో వాళ్ళు సమన్వయకర్తలుగానే నియమించడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చినాక అదే కన్ఫర్మేషన్ అవుతుంది. ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, చేయించే ఇది కూడా, సత్తా కూడా ఈయనకి లేదు. దాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గారు చేయాల్సిన కార్యక్రమం మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం, దాని మీద మనం మాట్లాడే ఇది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నాము జరుగుతుంది, కసరత్తు ఇప్పుడు కాదు, గత నెల రోజుల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోపై అధికారం కోసం ఏ పార్టీలు అయినా పడతాడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే నిదర్శనం. గత ఎలక్షన్లో చూసాం అధికారం కోసం 2014 ఎటువంటి అబద్ధాలు ఆడాడు, ఎటువంటి మోసాలు చేశాడు, రైతుల్ని దగా చేశాడు, మహిళల్ని దగా చేశాడు, నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు. అంత మోసకారి కాబట్టే
ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి 2019 ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు. మాట ఇస్తే నిలబడతాడు, మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది కాబట్టి 2019 ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళా 2024 కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి. చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా ఒక నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి, నేను ధైర్యంగా అడగలను. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా? అది ఆలోచించడం ముందు అక్కడ సారథి ఎవరన్నా తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్ ఉన్నంతకాలం మర్చిపోరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చేల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చేల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. అది మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకుంటారు, ప్రజలకు వదిలేస్తారు.